రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం పేదల కొంపలు కూల్చే ప్రభుత్వంగా తయారు కావడం చాలా దురదృష్టకరం. సాధారణంగా ప్రభుత్వాలు పేదలకు ఇళ్ళు కట్టిస్తాయి. అందుకోసం 1975 లోనే 20 సూత్రాల ఆర్థిక కార్యక్రమం కింద అనాడు శ్రీమతి ఇందిరా గాంధీ గారు పేదలకు ఇళ్ళు కట్టించే కార్యక్రమం ఒక ప్రధాన అంశంగా చర్చించడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు రాష్ట్రంలో దాదాపు 60 లక్షల పేదలకు ఇల్లు కట్టించడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పేదల కొంపలు ఇల్లు కూల్చే ప్రభుత్వంగా తయారైంది. దానికి సరికొత్త ఉదాహరణ రాయచోటి టౌన్. రాయచోటి పట్టణంలో రాయచోటి సుండుపల్లి ఈ రహదారికి ఆ పక్క ఈ పక్క దాదాపు 50-60 సంవత్సరాల నుంచి పేదలు పైసా పైసా కూడబెట్టుకుని ఇల్లు కట్టుకున్నారు. ఇప్పుడు రోడ్డు విస్తరణ పేరుతో వాళ్ళకు నష్టపరిహారం ఇవ్వకుండా నోటీసులు ఇవ్వకుండా సడన్ గా వచ్చి ఆ ఇల్లు కూరగొట్టింది టౌన్తో. దాంట్లో ముసలోళ్ళు ఉన్నారు, పెళ్లికి వచ్చిన ఆడబిడ్డలు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, సడన్ గా వచ్చి ఇల్లు కురిస్తే ఏం కావాలి? పైసా నష్టపరిహారం ఇవ్వలేదు. కాబట్టి ఇది చాలా దౌర్జన్యం, చాలా దుర్మార్గం ప్రవర్తిస్తుంది జగన్ ప్రభుత్వం. వాళ్ళ చేతిలో పోలీసులు ఉన్నారని, జేసీబీలు ఉన్నాయని వాళ్ళు వచ్చేసి పేదల ఇల్లు కూల్చారేమో కానీ అదే పేదల చేతుల్లో ఓటనే వజ్రాయుధం ఉంది, ఓటనే గాంధీవం ఉంది. మీ ప్రభుత్వాన్ని తప్పకుండా కూల్చేస్తారు వచ్చే సార్వత్రిక ఎన్నికలని కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తా ఉంది. ఇప్పటికైనా సరే వాళ్ళకు వచ్చేసి నష్టపరిహారం, అటు స్థలాలకు నష్టపరిహారం ఇవ్వాలి, అటు ఇళ్లకు స్ట్రక్చర్స్కు నష్టపరిహారం వెంటనే ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. మీరు ఇవ్వకుండా పోతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వచ్చిన అధికారం వచ్చిన నెల రోజుల లోపలనే వాళ్ళందరికీ నష్టపరిహారం ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి భరోసా ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ.